నా పేరు మహితులు వెగడం మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలకాన్ సాల్ పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ దెలకాన్ ఆల్సో సో బేసిక్గా ఇవాళ రెండు ప్రోమోలు వచ్చాయి కదా ఆ రెండు అంత గొప్ప గేమ్ అనిపించలేదు నాకు మరి నాకే అలా అనిపించిందా మీకు కూడా అలాగే అనిపించిందా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు ఎపిసోడ్ కూడా మళ్ళీ చాలా బోరింగ్గా చాలా డల్గానే ఉండేలా అనిపిస్తోంది సో చూద్దాం మరి ఇంకా ఏంటి పరిస్థితి అనేది అంటే మెయిన్ పులిహోర ట్రాక్లు ఏడుకోట్టు ట్రాక్లు ఇవే ఉండేలా ఉంది చూస్తూ ఉంటాయి సో అది సిచ్యువేషన్ సో ఫస్ట్ మణికంఠ యష్మి ఓకే ప్లీజ్ అంటే ఏం ఆలోచించకు ప్లీజ్ అన్నట్టు అంటే చెప్పాడు సరే ఓకే వదిలే అంది సో బేసిక్గా అంటే నేను ఏమంటున్నానంటే నాకు ఈ మణికంఠ అనే పర్సన్ నాకు అసలు అర్థం కావట్లే ఎక్కడ ఈ పర్సన్ నేను కంప్లీట్ రాంగ్ అంటానంటే ఇప్పుడు డే వన్ డే వన్ సంగతి పక్కన ఫస్ట్ వారం అంతా కూడా అసలు నాకు మనుషులతో ర్యాపో లేదు మనుషులతో పరిచయం లేదు ఓసారి రెండున్నర సంవత్సరాలు నేను రూములో ఉన్నాను అన్నాడు ఓసారి ఆరు నెలలు వైట్ కోళ్ళ మధ్యలో ఉన్నాడు ఓసారి వన్ అండ్ హాఫ్ మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు రూమ్లో ఉన్నాను సంథింగ్ ఏదో చెప్పాడు సరే మొత్తానికి ఒక సంవత్సరం పాటు పైన ఒంటరిగా ఉన్నాడు మనుషులతో అసలు కాంటాక్ట్ అనేది లేదు సో మనుషులతో కలవడం కష్టం యూనో ఇంతమంది మధ్యలో ఉండడం అసలే కష్టం సో నేను మనుషులతో కలవడమే నాకు చాలా కష్టంగా ఉంది జోకులు అసలు తీసుకోనని మొన్న అబ్బాయితో కూడా ఇష్యూ చేశాడు సో ఇన్ని చేస్తున్న పర్సన్ నేనేమంటున్నానంటే ఇంత క్లోజ్గా ఎలా మారిపోతున్నాడు పోనేమంటానంటే ఇది రెండు వారాల టైం అది ఫస్ట్ వారం అంతా మళ్ళీ అలాగే ఉన్నాడు సో ఒక వారమే గడిచింది మధ్యలో ఈ వారానికి అలా ఎలా మారిపోతాడు నాకు అదే అర్థం కాకుండా ఉంది అండ్ ఇదే కాదు బేసిక్గా లైవ్లో కూడా సోనియా ఏదో పాట పాడితే వెళ్ళి సోనియాకి ఇక్కడ బుగ మీద ముద్దు పెట్టాడు ఇక్కడ ఇట్ సైడ్ ఏంది అది నాకు అర్థం కాలే ఏందో ఆ మనిషి నాకైతే ఓ పక్క చాలా వర్స్ట్గా అనిపిస్తున్నాడు అంటే చాలా ఫేక్ అనే ఫీలింగ్ వస్తుంది ఓ పక్క ఇంకో పక్క ఏమో కొన్ని పాయింట్స్ ఏంటంటే లాజికల్ ఉంటున్నాయి సో తను మాట్లాడేవి సో అక్కడ మాట తీరు కొంచెం బాగుండడం కానీ అండ్ యూనో డిబేట్ చేసే విధానం కానీ అవి కూడా కొన్ని బాగానే ఉంటాయి సో అక్కడ మళ్ళీ బాగానే అనిపిస్తుంది బట్ ఏదైనా ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్గా ఫేక్ ఏమో అనే ఫీలింగ్ వస్తుంది సో ముందేమో భార్య వదిలేసిందన్నాడు తర్వాత ఏమో ఆ కాఫీది అత్తరు పూసుకొని తనని హక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వెళ్తానన్నాడు సో నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ రియల్ మణికంట అది అర్థం ఫేక్ మణికంటే కనబడుతున్నాడు అనే ఫీలింగే కలుగుతుంది నాకు మేబీ కొన్ని ఒపీనియన్స్ని యూనో సాలిడ్గా పర్ఫెక్ట్గా పెట్టాడు పెడుతున్నాడు కూడా ఇంకా మేబీ ఫర్దర్గా కూడా యూనో అవి అలాగే ఉండొచ్చేమో ఆ ఒపీనియన్స్ అలాగే సాలిడ్ కానీ స్ట్రాంగ్ కానీ కానీ ఎందుకో నాకు ఈ విషయంలో మాత్రం మణికంట బిహేవియర్ చాలా ఆడుగా అనిపిస్తుంది అటేమో కంప్లీట్ నాకు మనుషులతో సంబంధం లేదు నేను దూరంగా ఉంటా అన్నాడు ఒకవేళ సరే పోని ఒక వారం రోజుల పాటు యూనో కొంచెం బాండింగ్ ఏదో క్రియేట్ అయింది అనుకుందాం సో అది ఓకే కొంతవరకు పర్లేదు ఇలా మీదకి వెళ్ళిపోయి ఇట్లా వెనక నుంచి అట్లా చెయ్యేసి పట్టుకొని ఇంకా ఇంకా అది ఏందో అది అసలు ఆ యాంగిలే డిఫరెంట్గా ఉంది నాకు చాలా నీచాతి నీచంగా అనిపించింది నాకైతే సో ఎంత ఏమంటారు ఆ చనువు ఉన్నా కూడా నాకు నిఖిల్ సోనియాది కూడా అంతే కానీ అంటే వాళ్ళు కూడా అంతే చాలాసార్లు ఇట్లా భుజాల మీద చేతులు వేసుకుంటే వెళ్ళడం ఊ అంటే అంటే హక్ చేసుకోవడం ఇక మొత్తము ఇక బిగ్ బాస్ కాదు హక్ బాస్ అనేటు అయిపోయిందో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా మొన్నే బట్ ఏదైనా సరే ఇప్పుడు యష్మి నిజానికి అంత చనువు ఇవ్వదు కూడా నప్ప ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు యష్మి చనువు ఇచ్చిందేమో అనే ఒపీనియన్ కూడా ఉంటుంది కదా కానీ నిజానికి యష్మి అంత చనువు ఇవ్వదు ఇవ్వని టైంలో తిను ఇంతలా ఎలా అయిపోతున్నాడు అనేది నాకు అర్థం కావట్లే అదేదో టాస్క్ కోసం పిక్కిల కోసం వాటి కోసం అని చెప్పి ఇక్కడ హెడ్ మసాజ్ చేస్తేనో లేదంటే మూడు మంచి మాటలు చెప్తేనో లేదు సంథింగ్ ఏదో అట్లా జరిగితే సో అది ఇంతవరకు ఉంటుందా యశ్మి ఇంత చనిపిస్తా అంటే నేనైతే నమ్మను సో అది మనోడే అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని నాకు అనిపిస్తోంది మణికంటనే అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనే ఫీలింగ్ అలుగుతుంది నాకైతే ఇంకా తర్వాత బిగ్ బాస్ నా వల్ల కా నా వల్లట్లేదు అని చెప్పి యష్మి నా వల్ల కావట్లేదని కోప మొత్తం అని చెప్పి ఏడ్చింది మళ్ళీ ఎమోషనల్ అయిపోయింది మేబీ తనకి నచ్చట్లేదేమో ఈ సిచ్యువేషన్స్ నచ్చట్లేదేమో ఏమో మరి ఇంకా నాకు మెంటల్ టార్చర్ అది వచ్చి హగ్ చేయడం ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఐఎమ్ టెల్లింగ్ హిమ్ అని అన్నది సో నేను చెబుతున్న తనకి నాకు అంత కంఫర్టబుల్గా లేదు అని బట్ అయినా కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు అని అయితే చెప్పింది సో బేసిక్గా అక్కడ పృథ్వీతో చెబుతున్నది ఏంటి ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఐ ఐఎమ్ టెల్లింగ్ హిమ్ అని చెప్పి చెప్తుంది అంటే తనకు ఆల్రెడీ చెప్పాను చెబుతున్నాను నేను అయినా కూడా తను వినట్లేదు అగ్ చేసుకుంటున్నాడు అన్నట్టుగా చెబుతోంది సో మనకి ఎపిసోడ్లో కానీ ఆర్ లైవ్లో కానీ ఏదైనా క్లారిటీ వచ్చినట్టయితే కొత్త గొప్ప బెటర్ అంటే దీని గురించి అంటే తను తనకి క్లారిటీగా చెప్పిందా లేదా అయినా కూడా చెప్పిన తర్వాత కూడా తను వచ్చి అలాగే చేస్తున్నాడా అది కొంచెం చూడాల్సి ఉంటుంది అంటే ఎందుకు అనబ్బా నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ యష్మి అయితే మాత్రం డెఫినెట్గా కంఫర్ట్ జోన్ అయితే ఇవ్వలేదు బట్ అంత ఇవ్వదు కూడా ఇచ్చే పర్సన్ అయితే కాదు సో అట్లాంటి పర్సన్ దగ్గర అంత అడ్వాంటేజ్ అంటే అది డెఫినెట్గా అది మణికంట తీసుకుంటున్నాడు అంతే తను ఇష్టం లేనట్టే మాట్లాడుతుంది ఏమని అంటే ఎంత కోపంగా చెప్తే ఎంత సీరియస్గా చెప్తా చూడు అని చెప్పి అనుకుంటే వెళ్ళిపోతున్నాడు సో అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు నన్ను ఫేక్ అనిపిస్తున్నాడు నేను ఇక్కడ ఉన్నంత వరకు నామినేట్ చేస్తా అని చెప్పింది ఇంకా తర్వాత ఫోటో టాస్క్ అయితే పెట్టారు రేషన్ గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్నాను ఫస్ట్ టాస్క్ అనమాట సో ఫోటో పెట్టు ఆగేటట్టు సంథింగ్ ఆ తర్వాత అందరూ ఫోటోలు అయితే పెడుతున్నారు ఓకే బాగానే ఉంది సో ఇక్కడ ఒక టైంలో పృథ్వీ ఏం చేశాడు బేసిక్గా తను ఓడిపోతాడు అనే క్లారిటీ వచ్చిన తర్వాత ఆ గేమ్ని స్పాయిల్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేశాడు సో బేసిక్గా పృథ్వీతో వచ్చిన బాధ ఇదే మనకి పృథ్వీ కోసం తెలిసిందే కదా సో అంటే అంటే తను గేమ్ తను ఆడడం మాత్రమే కాకుండా ఇంకో గేమ్ను కూడా చెడగొట్టాలని చూస్తుంటాడు కానీ బేసిక్గా నాకు పృథ్వీ విషయంలో నచ్చని పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్ట్రాటజీలు ఏవైతే ప్లే చేస్తారో అంటే ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీ అనప్ప తప్పని మనం అనలేము కాకపోతే నువ్వు ఎట్లాంటి స్ట్రాటజీ ప్లే చేయాలి నీ గేమ్ ఇంప్రూవ్ అవ్వాలి అవతల గేమ్ డౌన్ అవ్వాలి నువ్వు గెలవాలి అట్లాంటి స్ట్రాటజీ ప్లే చేసావు అంటే ఒక అర్థం ఉంది పృథ్వీ ప్లే చేసే స్ట్రాటజీలు అన్నీ కూడా పెంట పెట్టే స్ట్రాటజీలే అంటే ఇప్పుడు మొన్న కూడా నిఖిల్తో తాడు లాక్కుంటున్న టైంలోనేమో బాల్స్ తన్నాడు ఈ అవతల తనలేడా తన్నేస్తాడుగా అవతలోడు చెయ్యలేని ఏదైనా నువ్వు చేయాల్సి ఉంటుంది అది మ్యాటర్ అక్కడ సో అవతలోడికి ఆలోచించుకునేంత టైం ఇవ్వకూడదు అర్థం కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేసావు సో ఆ తర్వాత నువ్వు చేయాల్సి ఉంటుంది నీ ఫొటోస్ ఏమైతే ఇప్పుడు అంతేందుకు ముందు అక్కడవన్నీ లాగేసుకున్నారు అక్కడ అవ్వకపోయేసరికి తర్వాత ఏం చేశారు ఆ టేబుల్ మీద ఫొటోస్ ఉన్నాయి కదా ఇంకా అబ్బాయి ఏదో అంటున్నాడు ఒక నిమిషం ఇక నేను బ్లాక్ చేస్తారు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏది కరెక్ట్ అన్నట్టుగా పాజ్ అని ఎలా చెప్తామని చెప్పి ఇంకా తర్వాత ఫోటోలు ఏమో తోస్తారు సో పాజ్ అని చెప్పిన తర్వాత కూడా తోయడం గురించి మళ్ళీ డిస్కషను సో మేము ఒప్పుకోము మేము ఒప్పుకోము నీళ్ళు సో నవీ ఏదో స్ట్రాటజీ అయితే బాగానే ప్లే చేసాడు తోసుకుంటే వెళ్ళి ఫోటోలు తీయడం అనేది ఓకే బాగానే ఉంది బట్ నేనేమంటానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోలు లాగడం అనే స్ట్రాటజీ పక్కన పెట్టేసి అసలు అది కనీసం టచ్ కూడా చేయకుండా ఇక టేబుల్ మీద ఫొటోస్ ఉన్నాయి కదా వాటిని మాత్రం తోసేసి అది కూడా వరకు ముందు ఒక నాలుగు రౌండ్ల వరకు కూడా తిను తన ఫోటోలు తనే తీసుకోవాలి అండ్ ఆ తల పెట్టేసిన తర్వాత లాస్ట్గా ఒక ఐదో పదో ఫోటోలు మిగిలిన టైంలో అవి షర్ట్ లోపల పెట్టేసుకొని పెట్టేసుకున్న తర్వాత అప్పుడు తన ఫోటోలన్నింటినీ కూడా పూల్లోకి దోసేసినట్టయితే తనకి ఏం చేయాలో అర్థం కాదు ఆ టైంలో సో అర్థం కాని టైంలో అవి అవి తెచ్చుకుందామనే థాట్ రావడమా అలాంటివి పీకుదామనే థాట్ రావడమా ఏదో ఒకటి వస్తుంది సో ఆ కన్ఫ్యూషన్లో ఉన్న టైంలో మిగతావి పెట్టేసుకోవచ్చు లోపల నుంచి ఒక్కొక్కటి తీసి అలా చేసుకుంటే అయిపోయేది సో అది మానేసి అంటే ఇప్పుడు నువ్వు ఫోటోలు లాగావు అవతలలో లాగలేడా నువ్వు మనిషిని పట్టుకొని ఆపేవు అవతలోడు ఆపలేడా నువ్వు ఫోటోలు ఇసిరావు అవతలోడు ఇసరలేడా నీవి బయటే ఉన్నాయిగా సో ఇట్లాగే అయిపోతుంది పృథ్వీతో ప్రాబ్లమ్ ఇక్కడ దెబ్బ అయిపోతుంటుంది పృథ్వీతో ఇదే కాదు ఇప్పుడు కూడా అంతే ఇలాంటి వరుస స్ట్రాటజీలు వేస్తుంటాడు ఉంటాడు ఒకవేళ స్ట్రాటజీ ప్లే చేయాలనుకుంటే తప్పు లేదు కానీ ఇలాంటివి వేస్ట్ అండ్ పృథ్వీ అది పట్టుకోవడం తోయడం అని చెప్పి వీళ్ళంతా కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు సో ఓకే ఇదైతే ఫస్ట్ ప్రోమో తర్వాత రెండోది వచ్చి పులిహోరు ప్రోమో ఇంకా యష్మి హర్ట్ అవడం కోసం నిఖిల్ మణికంఠ సీత డిస్కషన్ చెప్తున్నా ఏం పెద్ద కంటెంట్ లేని లేక బేసిక్గా ఈసారి టాస్క్ సెలక్షన్ చాలా వరస్ట్గా ఉంది బేసిక్గా రేషన్ కోసం అని చెప్పి టాస్క్ పెట్టాడు అది దెబ్బ అయిపోయింది అది పెద్ద గేమ్ అంత గొప్ప గేమ్ ఉండట్లేదు అండ్ ఈసారి ఏమో అత మనీ కోసం అని చెప్పి టాస్క్ పెట్టాడు కదా అది కూడా నాకు డౌట్ ఈసారి కూడా అవంత గొప్పగా ఉంటాయనే ఫీలింగ్ అయితే రావట్లే సో ఎటు చూసుకున్నా కూడా ఎందుకో కొంచెం తేడాగానే ఉంది మొత్తం అంతా కూడా గేమ్ సో చూద్దాం ఏంటి పరిస్థితి అనేది సో ఒక ఈ పులిహోర ట్రాక్లు వేస్తున్నాడు అందుకే ఇంక వేరే ఆప్షన్ లేక యష్మితో నేను మాట్లాడలేదు నీకు వెళ్ళి ఇంకా ఫ్లట్ ఏం చేస్తానంటే యష్మిని పిలిచారు యష్మి వచ్చింది తను ఏదో చెప్పింది సో ఇంకా తర్వాత తిన కోసం పాట పాడాడని చెప్పి ఇంకా డిస్కషను ఇంకా తర్వాత ఏదో మొత్తం అయింది సో యష్మి ఏదో కొంచెం అట్లా కొంచెం ఏదో అంటే కొంచెం ఫైర్ అయినట్టుగా ఏదో చూపించారు ఆ దోస్ దగ్గర బట్ డైలాగ్ ఏమి లేదు అయితే ఇక్కడ సోనియా ఏమో పృథ్వీని యష్మి వైపు మలుపుతోంది అంటే ఇప్పుడు బేసిక్గా ఈ ట్రాక్ని ఎట్లా మారుస్తోంది ఎన్పివై నిఖిల్ పృథ్వీ యష్మి అట్లా అనలేము తర్వాత పోనీ వైఎన్పి అది బాలే పివైఎన్ పిన్ పిన్ ట్రాక్ పృథ్వీ యష్మి నిఖిల్ పివైఎన్ పిన్ సో పిన్ ట్రాక్ నడపడానికి ఏదో కొంచెం హౌస్లో ప్లాన్లు ఏమో నడుస్తున్నాయేమో అనిపిస్తుంది నాకు ఏమో నీకు ఇష్టమంట కదా అమ్మాయి అంటే అది ఇదని చెప్పి మళ్ళీ అది ఏదో పెట్టారు మనసా మనసా పాట వేసాడు ఎందుకు వేశాడు ఏందో మళ్ళీ సీత నిఖిల్ ఆర్ట్ కోసం కన్వర్సేషను ఆ పై ఏమో మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఇంకా తర్వాత ఇంకో టాస్క్ ఇచ్చారు క్యాబేజీల టాస్క్ నత్తలా సాగకు ఒకటి వదలకంట ఏందో దిక్కుమాల పేర్లన్నీ పెట్టి ఆడిస్తుండ్రు పాపం ఇంకా తర్వాత అవన్నీ పెట్టి మొత్తం లాగడం సో బేసిక్గా గొడవ ఏంటనేది క్లారిటీ అయితే లేదు సో డెఫినెట్గా అంటే మణికంటాక అండ్ ప్రేరణకి ఇష్యూ అయితే అయింది ఎన్ని క్యాబేజ్ ఉన్నాయో అంటే అక్కడ క్యాబేజ్ లేదు అంటే నువ్వెవరు చెప్పడానికి అంటావు నేను సంచాలక్ని నేను సంచాలకం నా ఇష్టం అంటే తొక్కలో సంచాలకం ఓకే నైస్ థ్యాంక్ యూ అన్నాడు ఓకే డాన్ థ్యాంక్ యూ అన్నాడు సో అది సిచ్యువేషను ఏమో సో అది సిచ్యువేషన్ సో ఉన్న క్యాబేజెస్ మాత్రమే కౌంట్ సో డెఫినెట్గా అది వాస్తవమే మాక్సిమమ్ అందులో ఇంకా డౌట్ అయితే ఏం లేదు సో ఇంకా ప్రేరణ అయితే మాత్రం డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు మైట్ బి సో తను క్లారిటీగానే ఉన్నాడని చెప్తున్నాడు కదా ఎపిసోడ్ చూసా మనకు ఒక క్లారిటీ వస్తుంది బట్ ఏదైనా సరే ఎందుకో అంత గొప్పగా అయితే ఉన్న ఫీలింగ్ అయితే రావట్లే డెఫినెట్గా సంచాలకం మేబీ బాగానే చేసి ఉండొచ్చు మనకంటే ఎందుకంటే తను పాయింట్అవుట్ చేశాడు కదా అవతలని సో డెఫినెట్గా తను తనను కూడా ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తాడు క్లారిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సంచాలక బాగా ఆడటానికి అయితే ఇస్తాడు సో లెట్స్ ఈ చూద్దాం ఏంటనేది సో నాకైతే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ పెద్ద ఏం ఉండదు డల్నే అనిపిస్తుంది నాకైతే ప్రోమోలు చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుందో అనిపిస్తుంది కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దాట్స్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీడియో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఎప్పటి వరకు వెళ్ళినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలకాని ఫాలో పెట్టుకోండి నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ టైట్ సబ్క్రైన్ లిక్ బెలకాన్ ఆల్సో నా ఇస్టాగ్రామ్ ఐడి జబర్స్ అయితే మొక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాబు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్